10వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో మోక్షో విషయ వైరస్యం బంధో వైశేఖో రసః ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తదాకురు. అంటే విషయాల్లోనే రసం ఉంది అనుకుంటే బంధంలో ఉన్నట్టు, విషయాల్లోనే రసం ఉంది అవి పొందితేనే నేను ఆనందాన్ని పొందుతాను అనుకుంటే నువ్వు బంధంలో ఉన్నట్టేమో. అంటే విషయాల్లో రసం లేదు, ఎటువంటి పరిస్థితులు ఏవి ఎలా ఉన్నా కానీ నేను అంతరంగంలో ఎప్పుడు ఒక నిత్యతృప్తితో ఆనందంగా సమస్థితిలో ఉంటానంటే నువ్వు మోక్షాన్ని పొందినట్టు అమ్మాడు. ఇదే విజ్ఞానం అమ్మాడు అని యథేచ్ఛసి తదాకురు, ఇది నువ్వు తెలుసుకుని అప్పుడు నీ సాధనా స్థితిని బట్టి నీవు జీవితం కొనసాగించు అని చెప్తున్నాడు. 3వ శ్లోకంలో వాజ్మి ప్రాజ్ఞమహోద్యోగం జనం మోగజడాలసం కరోతి తత్వబోధోయం అతశ్చక్తో బుభుక్షిభి. వాజ్మి అంటే మంచి వక్త, ప్రాజ్ఞ అంటే ప్రజ్ఞ ఉన్నవాడు అన్నమాట, మంచి పండితుడు, మహోద్యోగం గొప్ప ఉద్యోగం చేసేవాడు అన్నమాట. పండితుడు ఆస్థాన పండితుడిగా ఉంటాడు కదా, గొప్ప ఉద్యోగం చేస్తూ అంటే మంచి వక్త, మంచి పండితుడు కూడా, ప్రజ్ఞ ఉన్నవాడు కూడా, గొప్ప ఉద్యోగం చేసేవాడు కూడా. అటువంటి వాడిని ఈ తత్వబోధ, ఈ ఆత్మజ్ఞాన బోధ ఏం చేస్తుందంటే జనం మోగ జడాలసం అన్నాడు. అంటే మోగవాడిగా చేస్తున్నట్టు, జడుగా చేస్తున్నట్టు, అలసుడిగా చేస్తున్నట్టు అంటే అలా కనపడతాడు బాహ్య ప్రపంచానికి. అప్పటిదాకా మంచి వక్తలా ఉంటాడు, అన్ని మంచి ప్రసంగాలు ఇస్తే చదివిందాలో చెప్తూ ఉంటాడు, కానీ ఆత్మజ్ఞాన స్థితిని, ఒక సాక్షి స్వరూప స్థితిని పొందేటప్పటికీ ఇంకా మౌనంలో ఉంటాడు కదా. అప్పటిదాకా అన్ని వక్తల పాండిత్యానంతా ప్రదర్శించేవాడు ఇంక ప్రదర్శించడం మానేస్తాడు, ఏది ప్రదర్శించాలని అంత ఆసక్తి ఉండదు అతనికి. అందుకని ఇంకా ఏంటి ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు ప్రసంగాలు ఇస్తూ ఉండేవారు ఇప్పుడు మౌనంగా ఉన్నారంటారు కదా, మౌనంగా ఉంటామని ఇంకా ఉత్తమ దశ అది. అంటే మంచి వక్త కూడా ఒక మౌనంగా ఉండే స్థితికి వెళ్ళిపోతాడు అన్నమాట, అంటే మోగవాళ్ళు అయిపోతాడు. మంచి ప్రజ్ఞ ఉన్నవాడు కూడా, ప్రజ్ఞ ఉండి ఎన్నో ఎంతో కర్మలు చేయగలిగేలా ఇంతకుముందు కనిపించేవాడు, వాడు జడుగా అలసుడిగా కనపడతాడు అన్నమాట. బాహ్య ప్రపంచం వాళ్ళు చూసేవాళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా కనపడతాడు అంటే ఇంతకుముందు ఎన్నో ప్రసంగాలు ఇచ్చేవాడు ఇప్పుడేం మౌనంలోకి వెళ్ళిపోయారు, ఇంతకుముందు ఎంతో ప్రజ్ఞతో ఎన్నో గొప్ప కర్మలు చేసేవాడు ఇప్పుడు చూస్తే జడుల్లా ఏదో ధ్యానం చేసుకుంటే ఒక చోట కూర్చుంటారు కదా జడుల్లా. ఇప్పుడు అన్ని కర్మలు చేయకుండా ఒక చోట ఉంటే అలసుడిలా ఉన్నాడు అనుకుంటారు కదా, ఏదో అలసత్వంతో జడుల్లా ఉన్నాడు, ఒక మౌనంలో ఉన్నాడని ఈ తత్వబోధ అలా చేస్తుందన్నమాట. ఎదుటి చూసేవాడు అందరికీ అలా ఉన్నట్టుగా ఈ తత్వబోధ చేస్తుంది. అందుకని అతశ్చక్తో బుభుక్షిభి అన్నాడు. బుభుక్షిభి అంటే భోగేచ్చకలవారు అందుకని ఈ మార్గంలోకి రారు, భోగేచ్చకలవారు ఈ ఆత్మజ్ఞాన మార్గంలోకి రారు మన. ఎందుకంటే అప్పటి వరకు మంచి వక్తగా ఉండేవాళ్ళంతా మౌనంలో ఉండటం చూసి ఎంతో ప్రజ్ఞ, ఎంతో గొప్ప ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కూడా జడులుగా అలసటతో ఉన్నారని వాళ్ళని చూసి భోగేచ్చకలవారు ఈ మార్గాన్ని త్యజిస్తారని చెప్తున్నాను అన్నమాట. అంటే సామాన్య సాధకులు వీళ్ళు భోగేచ్చుతో ఉన్నవాళ్ళు ఈ మార్గంలోకి రారు, అన్నీ వదులుకోవాల్సి వస్తుందన్నమాట ఇవన్నీ కూడా. అంటే మొదటి 3 శ్లోకాలు పరిణామక్రమాన్ని చెప్తున్నాయి, అంటే సాధకులు ఏ స్థాయిలో ఉంటారని బట్టి ఈ 3 శ్లోకాల్లో ఉంటుంది మేడం. ఈ సామాన్య సాధకులు ఎప్పుడు ఈ భోగేచ్చుతో ఉంటారు కదా, ఉంటారు కాబట్టి ఈ ఆత్మజ్ఞాన మార్గంలోకి రారు. అలాగే కొంత మధ్య సాధకులు ఏంటంటే ఈ ఇప్పుడు 2వ శ్లోకం చెప్పుకున్నాం కదా, విషయాల్లో రసం లేదు అని ముక్తి మార్గం ఏంటి వాళ్ళకి తెలుసు, తెలిసి ఇంకా మధ్యలో ఉన్న సాధకులు అటు ఇటుగా ఉంటారు, కొంత ప్రాపంచికం కానీ కొంత ఆధ్యాత్మికంగా ఉంటారు కదా. ఇంకా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి యథేచ్ఛసి తదాకురు, మీకు ఎలా అనిపిస్తే అలా జీవించండి అని సాధకులకి మార్గాన్ని చెప్తున్నాను అన్నమాట. ఉత్తమ సాధకుల్లో 1వ శ్లోకంలో చెప్పినట్టు జిజ్ఞాసతో ఉన్నా సరే ఇంకా లభించదు, కానీ ఒక సత్యబుద్ధితో సత్యాన్ని తెలుసుకుని, పారమార్థిక సత్యాన్ని తెలుసుకుని, మనసు శూన్యంగా ఏ మాలిన్యాన్ని లేకుండా ఉంటే కృతార్థుడవుతాడని ఈ 4 సాధకుల్లోని పరిణామక్రమాన్ని చెప్తాయన్నమాట. అక్కడ అత్యుత్తమ సాధకుడు సత్యాన్ని తెలుసుకుని ఉంటాడు, పారమార్థిక సత్యాన్ని తెలుసుకుని సత్వబుద్ధితో ఉండి కృతార్థుడవుతాడు, జిజ్ఞాసతో ఉన్నా ఇంకా సాధకుడిగానే ఉన్నాడు అని. 2వ శ్లోకంలో మధ్యస్థాయిలో ఉన్నాడు అన్నమాట, అంటే బంధం గురించి ముక్తి గురించి తెలుసు, తెలిసి కొన్నాళ్ళు సంసారంలోని సంసార భ్రమతో కొన్నాళ్ళు ఆధ్యాత్మికంగా రెండు ఉంటాడు కదా, 2 పడవల మీద కాలేసి ఉంచుతాడు కదా ఇటు అటు. 3వ వాళ్ళు ఏంటంటే సామాన్య సాధకులు భోగేచ్ఛతో ఉంటారు, అందుకని మార్గంలోకి రారు అన్నమాట. ఎందుకంటే ఈ తత్వబోధ ఏం చేస్తుందంటే మంచి వక్తను కూడా మౌనంలో ఉండేలా చేస్తుంది, మంచి ప్రజ్ఞ, మంచి ఉద్యోగం చేసుకోగలిగేవాడిని కూడా వాడిని జడుగా చూడటానికి ఏంటి ఏమి చేయట్లేదు ఇతను
ఆలస్య అంటే సామర్పోతలు అనిపిస్తాడు, చూడటానికి ఏమీ చేయట్లేదు అన్నట్టు అనిపిస్తాడు అనమాట. అందుకని వాళ్ళని చూసి కూడా వీళ్ళు సామాన్య సాధకులు ఆ మార్గంలోకి రారు వీళ్ళు. నాలుగో శ్లోకంలో, కానీ మనం ఆ స్వరూపస్థితిని, ఆ సాక్షి స్వరూపస్థితిని పొందాలి అంటే ఒక 8 లక్షణాలు చెప్తాడు అనమాట నాలుగో శ్లోకంలో. అంటే ఎటువంటి భావాలను తెచ్చుకుంటే మనం ఆ స్థితిని పొందుతామని. నత్వం దేహో, అంటే ఈ దేహం నీవు అన్న భావన వదిలేయాలి. ఈ దేహం నేను అన్న భావన ఉంటుంది కదా, అంటే నీవు ఈ దేహానివి లేదా ఈ దేహం నీకు చెందింది ఈ భావనలు వదిలేయాలన్నమాట. అంటే దేహంతో తాజాత్మ్య చెందొద్దని. ఈ దేహం మనస్సు నీకు ఉపకరణాలలాగా ఉపాధిలాగా నువ్వు జీవించి ఉండటానికి తోడ్పడతాయి, నువ్వు ప్రాణంతో ఉండటానికి జీవించి ఉండటానికి తోడ్పడతాయి, అంతవరకేమండి. అంతేగాని ఈ దేహంతో మనసుతో తాజాత్మ్య చెందొద్దు అని. అంటే నీ వాస్తవ స్వరూపం ఈ దేహ భావన కాదు, మనసు ఆలోచనలు పడిపోవటం కాదు, బాహ్య ప్రపంచం తాదాత్మ్యం చెందడం కూడా కాదు. నీ వాస్తవ స్వరూపం ఏంటంటే నువ్వు ఒక సాక్షి స్వరూపం. నీ మనసు దేహం బాహ్య ప్రపంచంలో ఈ ద్వంద్వాలుగా జరుగుతున్న వాటిని గమనించేవాడివి. ఇప్పుడు తామరాకు మీద ఎన్ని నీటి బిందువులు పడినా తామరాకును అంటుకో కదా. అలాగే ఈ విషయ ప్రపంచంలో ఎన్ని విషయాలు బాహ్య ప్రపంచంలో దేహంపై మనసు పడినా మన అంతరంగాన్ని ప్రభావితం చేయని స్థితిలో ఉండాలి. అంటే దేహంతో తాజాత్మ్యం చెందుద్దని చెప్తున్నాడు. నత్వం దేహో నతే దేహో. అంటే భోక్త, మనకి భోక్తనని కర్తనని భావన ఉంటుంది. భోక్త కర్త నవా భవాన్ అని. అంటే మనందరికీ కూడా నేను కర్తను నేను భోక్తను అన్న భావన ఉంటుంది. నేను కర్తను అంటే నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ పనికి ఫలితాన్ని అనుభవిస్తాను. ఇది రెండు భావనలతోనే మన జీవితం గడుస్తూ ఉంటుంది. ఈ రెండు భావాలని వదిలిపెట్టాను. అంటే నేను చేస్తున్నాను అన్నట్టు ఉండకూడదు, చేయబడుతోంది అన్నట్టు ఉండాలి. చేయబడుతోంది, అది ఫలితం ఎలా ఉన్నా కానీ నా కర్మను నేను చేస్తూనే ఉంటాను అన్నట్టుండాలి. నేను కర్తను నేను భోక్తను అన్న భావన ఉండకూడదు మరి. ఈ నాలుగు భావాలని వదిలిపెట్టేయాలి. అహం, అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. అహంకారం మమకారం ఉండకూడదు, నేను కర్తను నేను భోక్తను అన్న భావన ఉండకూడదు. అంటే దేహంతో తాజాత్మ్య చెంది ఉండకూడదు, దేహం మనసుతో తాజాత్మ్య చెంది ఉండకూడదు. అవి ఈ నాలుగు ఎలా ఉండకూడదో ఏం ఉండకూడదో నాలుగు స్థితులు చెప్తాయి. ఆ తర్వాత నాలుగు స్థితులు ఏంటంటే నీవెవరివి అని చెప్తాయన్నమాట. అంటే చిత్రూపోసి, అంటే చిత్రూపాన్నివి, చిత్స్వరూపాన్నివి. చిత్స్వరూపం అంటే ప్రకాశ స్వరూపం. ఏ చైతన్య కేంద్రం నుంచి ఈ మనసు ప్రకాశం నుంచి ఈ భావాలన్నీ ఏర్పడ్డాయో ఆ ప్రకాశ స్వరూపాన్ని నీవని తెలుసుకో. చిత్రూపోసి, నీ ఒక చిత్స్వరూపానివి, ఒక సాక్షివి నీవు. నీ మనసుని దేహాన్ని బాహ్య ప్రపంచాన్ని గమనించే సాక్షివి నీవు. ఒక సూర్యుడిలా, ఒక ప్రజ్ఞాసూర్యుడిలా ఆకాశం మేఘాలను గమనిస్తున్నట్టుగా మాట, ఒక గాఢ సముద్రపు లోతుల్లో అనే ప్రశాంత స్థితిలో ఉంటూ అలలను గమనిస్తున్నట్టుగా మాట, అది సాక్షి అంటే. చిత్రూపోసి సదా సాక్షి, నువ్వు జీవించినంత వరకు ఒక సాక్షి స్వరూపంగా ఉండు అని. నిరపేక్ష సుఖం చర, అంటే దేని మీద అపేక్ష వద్దు, దేని మీద ఒక వాంఛలతో కోరికలతో జీవించొద్దు మాట. అంటే అవి పొందితేనే నేను ఆనందం పొందుతాను, ఇటువంటి భావనలు నేర్పరచుకోకూడదు మాట. సుఖం చర, సుఖంగా ఉంటానన్న భావంతో ఉండాలి. ఇప్పుడు యద్భావం తద్భవతి అంటారు కదా, యద్భావం తద్భవతి అంటే నీలో ఏ భావాలు ఏర్పరచుకుంటే నువ్వు దాన్ని పొందుతా ఉంటారు కదా. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామంటే నేను ఒక భావం ఏర్పరచుకుంటే ఏదైనా సాధించగలను, నేను సాధించలేనిది ఏదీ లేదు, నేను మంచి సంకల్పాన్ని మంచి భావాన్ని ఏర్పరచుకుంటే ఏదైనా సాధించగలను అని భావాన్ని ఏర్పరచుకుంటాం కదా మనం. యద్భావం తద్భవతికి అలా అర్థం చెప్తారు. కానీ వాస్తవానికి దానిలో సూక్ష్మంగా ఉన్న విషయం ఏంటంటే నేను సుఖంగా ఉంటాను అన్న భావన ఏర్పరచుకుంటే నువ్వు సుఖంగానే ఉంటావు. సుఖం చర అంటే అది మాట, నేను సుఖంగా ఉంటాను ఈ ఒక్క భావన ఏర్పరచుకుంటే జీవితాంతం సుఖంగానే ఉంటాం. ఇప్పుడు చూడండి మనకి మరి ఎన్ని రకాల, మన ఎన్ని బంధాల్లో చిక్కిపోయి ఎంత దుమ్ము గతంతాలు, ఎంత దుమ్ము జ్ఞాపకాలు అన్నీ మన మనసులో పెరిగిపోయి అన్ని మనసులు అన్ని గదులు అలా పూడిపోయి ఉన్నాయి కదా, అంత తొందరగా పోతుందా? కానీ అష్టావకులో మార్గం చెప్తున్నాడు దానికి. మరి ఇప్పుడు ఇంట్లో అన్ని గదులు దుమ్ము పట్టేస్తుంది అనుకోండి, అన్ని గదులు దుమ్ము పట్టినా కానీ ఒక్క చీపురు చాలు కదా, ఒక్క చీపురుది చాలు కదా అన్ని గదుల్లోని దుమ్ము తీసేస్తుంది కదా. అలా ఒక్క భావన చాలు అండి, ఒక్క భావన ఒక్కటే ఏంటంటే సుఖం చర, సుఖంగా ఉంటాను, నేను సుఖంగా ఉంటాను. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి ప్రదేశాలైనా సరే, ఎటువంటి సంఘటనలైనా సరే నేను అంతరంగంలో సమస్థితిలో సుఖంగా ఉంటానని ఈ ఒక్క భావన ఏర్పరచుకుంటే చాలు మాట. ఇది అంతరంగానికి సంబంధించింది, వ్యవహారం వేరు. వ్యవహారంలో మనం పరిస్థితిని బట్టి అలా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇప్పుడు నేను ఎప్పుడు సుఖంగానే ఉంటాను, ఆనందంగా ఉంటానని భావన ఏర్పరచుకుంటాం. అనుకోకుండా ఎవరో చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి పలకరించాల్సి వస్తుంది. అక్కడ అందరూ ఎడుస్తూ ఉంటారు. అందరూ ఎడుస్తూ ఉంటే నేను సుఖంగా ఆనందంగా ఉంటాను, ఆనందంగా ఉంటే వ్యవహారపరంగా ఇతరులను బాధ పెట్టినట్టు అవుతుంది కదా. అందుకని ఏది చేసినా వ్యవహారపరంగా చేస్తామన్నమాట అంతా. కానీ అంతరంగంలో ఈ భావాన్ని ఏర్పరచుకోవాలన్నమాట. నేను సమస్థితిలో ఉంటాను, సుఖంగా ఉంటాను, ద్వంద్వాలని అతీతంగా ఉంటాను. ఈ ద్వంద్వాలుగా జీవితం సాగుతూ ఉంటుంది, నేను వీటిని గమనించేవాడిలో ఉంటాను. ఈ ఒక్క భావన చాలన్నమాట, జీవితాంతం సుఖంగా ఉంటుంది. అటువంటి వాడు ఎటువంటి సుఖస్థితిలో ఉంటాడంటే, ఆ ఆత్మజ్ఞాని ఎటువంటి సుఖస్థితిలో ఉంటాడంటే, అతని గురించి వర్ణిస్తాడు అష్టావక్రుడు శ్లోకంలో. సుఖం అస్తే సుఖంగా ఉంటాడు, సుఖం సేతే సుఖంగా పడుకుంటాడు, సుఖం ఆయాతి యాతిచ సుఖంగా వస్తాడు, సుఖంగా వెళ్తాడు, సుఖం వక్తి సుఖంగా మాట్లాడతాడు, సుఖం బుంగ్తే సుఖంగా భోంచేస్తాడు, వ్యవహారేపి శాంతది అన్ని వ్యవహారాల్లోని శాంతంగా ఉంటాడనమాట. మరి సుఖం ఆయాతి యాతిచ అన్నాం అంటే సుఖంగా వస్తాడు, సుఖంగా వెళ్తాడు. మరి ఎవరైనా ఇలా లోపలికి వచ్చారనుకుందాం, సుఖంగా ఆనందంగా వస్తాడు అనుకుందాం, సుఖం ఆయాతి అంటాం మనం అనుకోక అనుకో ఆనందంగా వచ్చాడు కానీ మనం అందరం అని తిట్టి వెళ్ళిపోమన్నాం. వెళ్ళిపోమంటే సుఖంగా వెళ్ళిపోతాడనమాట. మనం తిడతాం అండి, ఆ ద్వేషం కోపం మనం పెంచుకుంటాం కానీ వాడు సుఖంగా వెళ్ళిపోతాడు. సుఖం ఆయాతి సుఖంగా వచ్చాడు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎలా ఉన్నా కానీ వస్తాడు వెళ్తాడు, కానీ అతని అంతరంగం సుఖంగా ఉంటుంది మనం. అది సుఖంగా ఉండే స్థితి అంటే. అది ఆ నాలుగు పై నాలుగు ఏంటంటే, దేహభావం వదులు, అహంకారం వద్దు, మమకారం వద్దు. అంటే నువ్వు బాగుండాలని కోరుకో, అందరూ బాగుండాలని కోరుకోమాట. అలాగే నేను కర్తని, నేనే చేస్తున్నాను, దీని ఫలితాన్ని నేనే అనుభవిస్తాను, ఈ కర్తను భోక్తను అన్న భావన వదులు. అదే కర్మయోగం, అదంతా కర్మయోగం చెప్తుంది, నిష్కామ కర్మయోగం చెప్తుంది. అలాగే నీవెవరివి అంటే, నీవు ఒక చిత్స్వరూపానివి, సాక్షి స్వరూపానివి, నువ్వు ఏ అపేక్ష వద్దు, దేని మీద వాంఛలతో కోరికలతో జీవించొద్దు. నువ్వు నీ ప్రారంభాన్ని బట్టి నీ కర్మలు చేసుకుంటూ వెళ్తావు, ఏ దక్కితే దాన్ని ప్రసాదభుత్తో స్వీకరిస్తావు అన్నమాట. ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, ఎలా అంటే, ఓ ఇలా ఉండమన్నారు అని చెప్పి నా దగ్గర ఉన్నాయన్నీ వదిలేసుకుంటాను అన్నావు అనుకోండి, నేను అన్నీ వదిలేసుకుని వదిలేసుకుని నేను ముక్తిని పొందుతా అన్నావు అనుకుని అనుకుందాం, అలా అనిపిస్తుంది కదా, అన్నీ వదిలేసుకోవాలనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు దాకా పొందినవి ఉన్నవన్నీ కూడా ఆత్మజ్ఞానం వినే కొలిది మనకి అన్నీ వదిలేసుకోవాలనిపిస్తుంది కదా. అష్టావక్ర గీతలో ఏం చెప్తాడంటే, జనకుడు ఏం చెప్తాడంటే, నేను ఈ వదిలేసుకుంటాను అని అన్నావంటే అర్థం ఏంటంటే, అవి నీవని భావిస్తున్నట్టుమాట, అవి నీవని భావిస్తున్నావు కాబట్టి నేను వదులుకుని ఆనందంగా ఉంటాను అంటామన్నమాట. అవి నీవి కాదు అనుకుంటే ఏముండదు, ఉన్నాయి ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాం, జీవితం గడుపుతాం, ఈ మనోదేహాలు ఉపకరణాలుగా జీవితం సాగిపోతూ ఉంటుంది అంతే. అవి అనుకోకుండా కోల్పోవాల్సి వచ్చిందనుకోండి, అవి కోల్పోయినా మన అంతరంగం ఆనందంగానే ఉంటుందన్నమాట. నేను ఈ వదులుకుంటున్నాను అన్నామంటే ఇది నీవని అనుకుంటున్నావు అన్నమాట, ఇది నీవి, ఇది నావి నా అనుకోవటం వల్ల నేను దీన్ని వదులుకుంటానన్న భావన వస్తుందన్నమాట. ఇలాంటి సూక్ష్మమైన విషయాలు ఉంటాయి, ఇంకా ముందు ముందు చాలా లోతైన అంశాలు ఉంటాయి ఇందులోనే.